రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఘనంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని కోరారు. అయితే ఇప్పటికే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిసి వేడుకల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ఆహ్వానించారు. రైట్ ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అటు మాజీ మంత్రి కేసీఆర్ ని ఆహ్వానించడానికి కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ దుర్గారెడ్డి, ఇప్పటికే చూసుకుంటే కేసీఆర్ కి ఆహ్వానం అందించిన తర్వాత పొన్నం అక్కడికి చేరుకున్నారు, ఎలా స్పందించారు కేసీఆర్ ఈ ఆహ్వానానికి సంబంధించి? రత్న, సిద్దిపేట జిల్లా మరకొక్కు కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రం 5 నిమిషాల ముందే మాత్రం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి చేరుకోవడం జరిగింది. మర్యాద పూర్వకంగా కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా పొన్నం ప్రభాకర్ ను కూడా ఆహ్వానించారు. లోపల కేసీఆర్ తో భేట అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మాత్రం కేసీఆర్ ను మాత్రం పొన్నం ప్రభాకర్ మాత్రం భేటైన సందర్భంలో మాత్రం కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా రావాలని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తో మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడుతున్న విజయాలు మనం చూడవచ్చు. లోపలికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారితో పాటు మాత్రం ఆ సిద్దిపేటకు సంబంధించిన ఆ గజ్వేల్ సంబంధించిన ఆడియోను, అదేవిధంగా హరికృష్ణ వేణుగోపాల్ వారిని కూడా లోపలికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతో పాటు కూడా అక్కడ కేసీఆర్ మర్యాద పూర్వకంగా 5-10 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చి మీడియా ముందు కూడా లోపలికి వెళ్ళిన విషయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన, అదేవిధంగా గ్రహావిష్కరణ, తెలంగాణ తల్లి గ్రహావిష్కరణ సంబంధించిన మాటలు ఏ విధంగా లోపల మాట్లాడారో ఆ విషయాలను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవసరమైతే కనిపిస్తుందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దగ్గరికి మాత్రం మొదటిసారిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావడంతో మర్యాద పూర్వకంగా లోపలికి ఆహ్వానం పలికినట్టుగా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రజాపాలక కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఆ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. రైట్ దుర్గారెడ్డి, అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఎటువంటి సభలకి సమావేశాలకి హాజరు కావట్లేదు, క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆయన ఎక్కడ మనం చూడటం లేదు అసెంబ్లీలో. ఇక ఇప్పుడు మరి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పాల్గొంటారు అనుకోవచ్చు అంటారా లేదంటారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. రత్న, ఇప్పటివరకు అయితే నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ యొక్క ముఖ్యమైన ప్రోగ్రాము తెలంగాణ తల్లి ఆవిష్కరణ అసెంబ్లీ సమావేశాలకు మొదలు కానుకుంది, కనుక ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆహ్వానం పలికి మాత్రం కోరడం జరుగుతుంది. నిజంగా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత సంవత్సర కాలం నుంచి కూడా చూసినట్లయితే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ యొక్క ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారని చెప్పి చాలా సందర్భాల్లో కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు లేకుంటే ఆ ప్రజలు కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా కూడా అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఆ ముఖ్య అతిథిగా రావాలని పలకడం జరిగింది, కనుక ఆహ్వానించారు, కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజంగానే చూసినట్లయితే రేపు మాత్రం ఇక్కడ బీఆర్ఎల్సి సమావేశం ఏర్పెట్టుకున్న తర్వాత 29 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తర్వాత 9 తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి, కనుక అక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వస్తారా రారని కొంత చర్చ అయితే జరుగుతున్నమాట వాస్తవమే, కానీ ఖచ్చితంగా అధికారికంగా మాత్రం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం అక్కడికి వెళ్ళి ఆహ్వానం పలకడం, ఆ తర్వాత ఖచ్చితంగా రావాలని చెప్పుకోవడం, ఇవన్నీ పరిణామాలు చూస్తే వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.